వర్షాల కారణంగా దెబ్బతిన్న హన్మకొండ జిల్లా నడికుడి మండలం కంటాత్మకూర్ గ్రామ శివారులో నిర్మాణంలో రోడ్డు, అదేవిధంగా పరకాల శివారులో ఉన్న చలివాగు వంతెన్ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. కంటాత్మకూర్ వద్ద ఉన్న వాగులో నుండి వరద ఉధృతంగా పొంగుతుండటంతో దెబ్బతిన్న కాజ్వేను కలెక్టర్ సందర్శించి అక్కడి వంతెన రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆర్ఎండ్బిఈ సురేష్ బాబు ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం గురించి అక్కడి పంటలకు సంబంధించిన వివరాలను స్థానిక రైతులు కలెక్టర్కు వివరించారు. రోజు పత్కాల్ మండల్లో పత్కాల్ నుంచి భూపాలపల్లి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేవిన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్ ఎన్హెచ్ వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దారు పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డన్ ఆఫ్ చేసి అలానే ఒక లేన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్ బై ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసే ప్రయత్నం. దీంతోపాటు నడికుడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాజ్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెంట్స్ అయితే అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 40 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఎక్కడ కూడా మేజర్ ఇబ్బందులు ఏం లేవు. అండ్ అదేవిధంగా మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ అందరూ కూడా ఫీల్డ్లో అందుబాటులో ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేశాము. దాంతోపాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా
వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు బురద కానీ సిల్టి పని క్లియర్ చేసుకోవాలి అని. అండ్ ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ కూడా మనకి పాత బిల్డింగ్స్లో ఎవరు ఉండదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే తడిగోడలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ 72 అవర్స్ వరకు కూడా రిలేటివ్స్ ఇంటికి కానీ చుట్టాలింటికి కానీ అట్లా వెళ్ళాలి అని కోరుతున్నాము. అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇదే ప్రయత్నం.